ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం పైన, ప్రతిపక్ష నాయకుడి ప్రతిభ పైన, శక్తి సామర్థ్యాల పైన పార్టీలోనే కాకుండా ప్రజల్లో ముఖ్యంగా ఇతర సహచర పార్టీల నాయకుల్లో విశ్వాసం సన్నగిల్లుతోందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే మరి పాతకాలపు బూజుబట్టిన ఆలోచనలు, బూర్జువా సంస్కృతి, పెత్తందారీ పోకడలు, కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు, దగ, వంచన, మోసం, వీటన్నటి కలయికతో రాజకీయాలు చేయాలంటే వీటికి కాలం చెల్లిపోయిందనే చెప్పాలి. దాదాపుగా 30 ఏళ్ల క్రితం కేవలం 2-3 మీడియాల చేతుల్లో ప్రజలు నలిగిపోయారు. ఆ మీడియా ఏది చెప్తే అదే నిజం, ఏది రాస్తే అదే యథార్థం. కానీ ఇవాళ సోషల్ మీడియా ప్రతి పౌరుడి జేబులోకి వచ్చేశాక, ప్రతి పౌరుడి చేతుల్లో మరి పరుగులు తీస్తున్న వేళ, ఇప్పుడు ఎవరూ దేన్ని నమ్మాల్సిన పని లేదు. వాళ్ళకి నమ్మకం కుదిరిన అంశాలనే ఎంచుకునేటువంటి పరిస్థితి వచ్చింది. యెల్లో మీడియా ఎంతగా శోకాలు పెట్టి గుడ్డలు బాదుకున్నా, ఎంతగా జాకీలు పెట్టి పైకి లేపాలన్నా దిగజారిన తమ నాయకుడి ప్రతిష్టను పెంచలేకపోతున్నాయి. ఎవరిలో? ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ సీనియర్లే కాకుండా ఇంతకాలం తమ నాయకుడి గొప్పతనాన్ని రంగుల కలల్లో విభజించి వల్లెవేసి చూపించినటువంటి అనేక వర్గాల్లో కూడా ఇప్పుడు తెల్లబోయినటువంటి ఆయన ప్రతిభ ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఓహో, ఇంతేనా ఆయన ప్రతిభ అని. సరే, ఆయన వారసుడు పరిస్థితి మరీ దారుణం, దాని గురించి పెద్దగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఆయన హైదరాబాద్ రాజమహల్లో కూర్చున్న, కరకట్ట ప్యాలెస్లో ఉన్న, నిరంతరం ప్రతి క్షణం, ప్రతి సెకండ్ జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడం ఎట్లా, ప్రభుత్వాన్ని పడగొట్టడం ఎట్లా, తను గద్దెనెక్కడం ఎట్లా, ఎన్ని రకాల అడ్డదోవలు ఉంటే అన్ని రకాల అడ్డదోవలను, అక్రమాలను, అరాచకాలను ప్రోత్సహించి పెంచి పెద్ద చేసి తమ లక్ష్యాన్ని చేరుకోవాలి. కానీ ప్రజలు ఇందుకు సమాయత్తం అవుతున్నారా? ప్రజలే కాదు, తమ పార్టీకి చెందినటువంటి సీనియర్లు కూడా సమాయత్తం అవుతున్నారా? లేదు. వాళ్ళకి తెలుసో తెలియదో కానీ ప్రైవేటు మాటల్లో అసహించుకుంటున్నారు. చాలా అసహ్యకరమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అంటే బయటికి మాత్రం భజన మామూలే, భజన భజనే, కానీ ప్రైవేట్గా ఎవరితో అయినా మాట్లాడినప్పుడు చండాలమైనటువంటి పరిస్థితి. ఎక్కడదాకెందుకు ఆ పార్టీ ఆంధ్రరాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు ఏం మాట్లాడాడు ఒక పార్టీ కార్యకర్తతో? ఇంకేముంది, ఈ 17 తర్వాత పార్టీ లేదు, బొక్క లేదు అన్న సరిపోలా? అది ఒకటి మాట కాదు, అది ఒక్క నాయకుడి మాట కాదు, ప్రతి కార్యకర్త మనసులో అంతరంగ పొరల్లో దాగునటువంటి ఘంటాపదంగా చెప్పదగినటువంటి మాట. అయిపోయింది పార్టీ పరిస్థితి, ఇంకేం మిగిలేదు అని. కానీ నాయకుడు మాత్రం మరి అంత దయనీయంగా దిగజారి తన్ని తాను దిగజార్చుకోలేడు కదా. అందుకని ఆయన వల్ల బాగుపడినటువంటి
అనేక వర్గాల నుంచి అందిన కాడికి దండుకుని పార్టీని నిలబెట్టడం కోసం తనదైన స్టైల్లో తనదైనటువంటి శైలిలో పంధాలో ముందుకు సాగుతున్నారు. ఎవరినో ఏదో ఒక వర్గాన్ని ముందు రైతులను ఎగేయాలనుకున్నారు, కుదరలేదు. ఏదో కార్మికులను ఇసుక రావట్లేదు, ఇంకోటి రావట్లేదు అని ఎగేయాలనుకున్నారు, కుదరలేదు. ఉద్యోగులను ఇప్పుడు ఏదో మొత్తం మీద రంగంలోకి దించి ఏదో చేయాలనుకున్నారు, కుదరట్లేదు. ప్రతి చోట ఫెయిల్యూరే. అసలు ప్రజాబలం ఉందా లేదా? ఆయన ఏం చెప్పారు ప్రతిపక్ష నాయకుడు? ప్రతి ఎన్నికల్లోనూ, అది గ్రామ పంచాయతీ ఎన్నికల, సర్పంచ్ ఎన్నికల, మండలాధ్యక్షుల ఎన్నికల, అదే మున్సిపల్ ఎన్నికల, తనకు అనవసరం ఈ ఎన్నిక. మరి ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది, ఈ ఎన్నికల్లో వైసీపీకి గెలిస్తే మూడు రాజధానులకు మీరంతా మద్దతు ఇచ్చినట్టు, ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే మూడు రాజధానులకు మీరు మద్దతు ఇవ్వనట్టు, మీరు అమరావతి రాజధానిగా మీరు ఏ ముక్తకంఠంతో చెప్పినట్టు భావించాలి. అందువల్ల మీరు మరి సరైన నిర్ణయం తీసుకోండి ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తే, ఓటర్లు ఏం చేశారు? మూడు రాజధానులకు మద్దతు పలికారు. అసలు నీ ఊసే లేకుండా సోదే లేకుండా చేశారు. అయినా కింద పడ్డ మందే పై చేయని చెప్పడానికి మన మీడియా ఉంది కదా, ఎల్లో మీడియా, రకరకాల వ్యంగ్యం, వెటకారం, వ్యాఖ్యానాలు. అందులోనూ ఒక కొన్ని క్షుద్ర పత్రికలు, క్షుద్ర మీడియా ఉంటుంది. అదైతే మరి దిగజారిపోయి అసలు బట్టలు ఇప్పుకొని నాట్యం చేసేటువంటి పరిస్థితి. నీచ నికృష్టమైనటువంటి రాతలు, దిగజారిపోయినటువంటి చర్చలు. బహిరంగంగానే మేము తెలుగుదేశం అయితే ఇప్పుడు ఏంటి, తెలుగుదేశం అయితే తెలుగుదేశమే, అడ్డే పనిచేస్తాం, ఈ విధమైనటువంటి అడ్డదిడ్డమైనటువంటి వాదనలు కావచ్చు. కానీ ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు, దాదాపు ఒక 3 ఏళ్ళు అనుకోండి పని, ఈ 3 ఏళ్ళుగా ప్రజల నాడేంటో తెలుసుకోలేకపోయినటువంటి పార్టీని పట్టుకొని ఇంకా ఎవరు ఊగులాడతారు? 3 ఏళ్ళుగా ప్రజల నాడేంటి, ప్రజలు ఏం ఆశిస్తున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల ప్రజాభిప్రాయం ఏంటి, అసలు ప్రజల మూడేంటి, ఇది తెలుసుకోలేనటువంటి పార్టీకి 40 ఏళ్ళు వస్తాయా, 400 సంవత్సరాలు వస్తాయా? అదే మన వాళ్ళు ఏదో చెప్తారు ఒక సామెత, మొదటి సామెత, 8 ఏళ్ళు వస్తేనే అని. సో ఇక్కడ రాజకీయ నాయకుడు 40 ఏళ్ళ నుంచి నేను ఉన్నాను దీంట్లో రాజకీయాల్లో అంటే, 40 ఏళ్ళు కాదు, నేను 400 ఏళ్ళు ఉంటే మడుగు నీకు సరైనటువంటి నాలెడ్జే లేనప్పుడు ప్రజల మనస్తత్వాన్ని గుర్తించేటువంటి సామర్థ్యం లేనప్పుడు ఎంతకాలం ఉంటే రాజకీయాల్లో? ఏదో ఒకసారి మామని మెన్ను పొట్టు పొడిచి గెలిచి ఉండొచ్చు, ఇంకోసారి ఇంకో ఆల్టర్నేటివ్ లేక గెలిచి ఉండొచ్చు, ఇంకోసారి మొన్న ఏదో కాపుల్ని మీ అందరికీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మభ్యపెట్టి గెలిచి ఉండొచ్చు, అదే రైతులకు మొత్తం మీరు బ్యాంకుల్లో పెట్టిందంతా తీసుకొచ్చి ఇచ్చేస్తా బంగారంతో సహా అని చెప్పి చివరికి 87,000 కోట్లు ఉన్నటువంటి రుణాలని 24,000 కోట్లకు తీసుకొచ్చి దాంట్లో కూడా 15 వేల కోట్లు ఇచ్చి మిగతాది మీరెందుకు ఇవ్వరని దబాయించడం, ఈ రకమైన అబద్ధపు ప్రచారం, అబద్ధపు రాజకీయాలు, అబద్ధపు పునాదుల మీద మీరు చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలందరికీ అర్థమైన తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళు ఎందుకు నమ్ముతారు, ఎందుకు నమ్మాలి అసలు? ఎందుకనే ప్రతి రోజుకి, ప్రతి క్షణానికి, ప్రతి సెకండ్కి, ప్రతి గంటకు, గడియకు ప్రతిపక్ష పార్టీ యొక్క ప్రతిష్ట దిగజారిపోతున్నది, నాయకుడి యొక్క ప్రతిష్ట గంగలో కలిసిపోతున్నది. కానీ దాన్ని పునరుద్ధరించడం కోసం ఎల్లో మీడియా చేయని ప్రయత్నం లేదు, మరి పెట్టని శాపనార్థాలు లేవు, మరి ఎంతగా శోకించాలో, ఎంతగా దుఃఖించాలో అంతగా దుఃఖించినటువంటి పరిస్థితులు. అయినా సరే ప్రతిపక్ష నాయకుడికి సరైనటువంటి ప్రచారము లేదు, సరైనటువంటి గుర్తింపు రావట్లేదు, ఉన్నది దిగజారిపోతున్నది. భారతదేశ వ్యాప్తంగా ముఖ్యంగా
అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు అగ్రనాయకుల దగ్గర అయితే ఈయనను చూస్తేనే, ఈ ప్రతిపక్ష నాయకుడిని చూస్తేనే మరి ఏదో ఒక ఒక ఒళ్ళు జలదరింపుతో అంత దూరాన్ని ఉంచుతున్నారు తప్ప దగ్గరికి కూడా రానివ్వట్లేదు. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులు వెళ్ళి ఇవాళ తమకు ఏదో కొంతవరకు న్యాయం చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పారు. కానీ వీళ్ళ కడుపు మంట ఎందుకు ప్రతిపక్షానికి? ప్రభుత్వం కూడా మేము చేయగలిగినంత మ్యాక్సిమం చేస్తాం, ఇక మీ ముందు లెక్కలు పెడుతున్నాం అన్నారు. వాళ్ళు కూడా ఒక 20,000 కోట్లు అధిక భారాన్ని మోయటానికి సిద్ధపడ్డది. మరి మా ఉద్యోగ సంఘాలు కూడా సంతోషించాయి, వాళ్ళ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. కానీ మీ కడుపు మంట ఏడుపు ఎందుకు? ఇక్కడే ప్రజలు అసహించుకుంటున్నారు, ప్రజల ఏవగింపు ఎక్కువైపోయింది. ఇప్పుడు ఉద్యోగుల్ని విడదీశారు, ఒక సంఘం ఏదో ఏపీటీఎఫ్ఓ ఏపీటీఎఫ్ఓ అది మళ్ళీ సమ్మెలోకి వెళ్తాం, వెళ్ళనేయండి వెళ్ళనేయండి. మీకు 110,000 ఇచ్చి ఒక టీచర్ని పెట్టుకునే బదులు 10,000 ఇస్తే బ్రహ్మాండంగా చెప్పే టీచర్లు 1,000 మంది, 100,000 మంది మెరిటోరియస్ టీచర్లు, అద్భుతంగా చెప్పేవాళ్ళు, అసలు పిల్లలకు అర్థమయ్యేటి చెప్పేవాళ్ళు, నిరంతరం వాళ్ళ కోసం తప్పించేవాళ్ళు 300 మంది ఉన్నారు. ఎందుకంటే మీకు 100,000 జీతాలు ఇవ్వటం, మీరేమో ఒక 100,000 జీతం తీసుకొని స్టీల్ షాపో ఫ్యాన్సీ షాపో లేకపోతే బార్ షాపో లేకపోతే ఇంకో వ్యవసాయమో వ్యాపారమో వడ్డీ వ్యాపారాలు చిట్లు నడుపుకుంటూ ఎంతమంది ఏనాడు స్కూల్ మొహం చూడకుండా నెలకొక రోజు వచ్చి సంతకాలు పెట్టిపోయి వెళ్ళిపోయేటువంటి టీచర్లు ఎంతమంది? మారుమూల గిరిజన గూడల్లో అసలు స్కూల్కే వెళ్లకుండా అటెండెన్స్ వేసి వచ్చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది? సో ఇవన్నీ కాదు, చేయనివ్వండి వాళ్ళని, వాళ్ళని వెళ్ళనివ్వండి, వాళ్ళు వెళ్ళి సమ్మె చేసి ఏం సాధించగలరో సాధించనివ్వండి, చూద్దాం ఏం జరగబోతుందో.